పేదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరం 48వ డివిజన్ పొర్లుకట్ట వద్ద టీడీపీ నేతలు అక్కడ నివాసం ఉంటున్న పేదలను దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇసుక అక్రమంగా తరలించేందుకు పెన్నా నదిలోకి భారీ వాహనాలతో ఇసుకను అడ్డదారిన తరలించేందుకు అడ్డుగా ఉన్నాయంటూ పేదల ఇళ్లను ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట వద్ద ఇళ్లను తొలగిస్తుండగా ఆ విషయం తెలుసుకున్న 48వ డివిజన్ వైసీపీ నేత సిద్దిక్ కార్పొరేటర్లతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు వెళ్లారు. బాధితులకు అండగా నిలిచారు. వారందరితో ఆయన మాట్లాడారు. ఇల్లు కూల్చివేతను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డంగా ఉన్నాయంటూ పేదల ఇళ్లను అర్ధరాత్రి సమయంలో కూల్చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో వాళ్లను ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్తారంటూ నిలదీశారు. పెన్నా నది కట్టలను తొలగిస్తే వరదలు వచ్చినప్పుడు విజయవాడ తరహాలో నగరం మునిగిపోతుందని అన్నారు. ఇకనైనా అధికార పార్టీ నేతలు కట్టలను కొట్టేయడం, పేదల ఇళ్లను తొలగించడానికి స్వస్తి పలకాలని అన్నారు. లేదంటే తీవ్రస్థాయిలో వైసీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేనీ, కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున, వేలూరు మహేష్, నీలి రాఘవరావు, వైసీపీ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి, ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. నగరంలో ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి, అంటే మామూలుగా చూడలేము అటువంటి సంఘటనని ఇక్కడ చూడాల్సి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరుపేదలు ఉన్నారు. వారందరినీ కూడా దౌర్జన్యంగా రాత్రి 10 గంటల 11 గంటలప్పుడు వచ్చి మహిళలు, చిన్న బిడ్డలు, వికలాంగులు వాళ్ళ ఇళ్లలో ఉంటే పవర్ కట్ చేసి పైపేచి అక్కడ ఉండే మీటర్స్ను కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా తొలగించి ఉదయం కల్లా మీరు ఈ ఇల్లుని ఖాళీ చేయాలని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళని బలవంతం చేసినారంటే మనం ఎలాంటి రాజ్యంలో ఉన్నామో. అందులో నెల్లూరు నగరం ఎప్పుడు కూడా సున్నితంగా, అందరూ కూడా వివాదాలకు దూరంగా ఉండేటువంటి ప్రాంతం. ఇలాంటి నెల్లూరు నగరంలో ఇలాంటి పరిస్థితి చూస్తామని కూడా అనుకోలే. మరి ఈరోజు మరి ఏదైనా అవసరమైతే, ప్రభుత్వానికి అవసరమైతే కొన్ని దగ్గర పేదవాళ్ళని కావాలంటే తొలగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మనం షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళని తొలగించవచ్చు. ఎప్పుడు అక్కడ ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా ఒక ఫ్యాక్టరీస్ రావడము, లేకుంటే ప్రజలకి ఇంకొంచెం మెరుగైనటువంటి అవకాశాలు కల్పించే క్రమంలో ఏదైనా చేసే పద్ధతులు చూస్తామే కానీ కేవలం ఇక్కడ ఇసుక రవాణా కోసం, అంటే ఇసుక రవాణా కోసం ఆల్రెడీ ఇక్కడ అటుపక్క పుట్టవీధి దగ్గర ఒక దారి ఉంది, ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ ఒక దారి ఉంది 1 కిలోమీటర్ దూరంలో. మరి ఆ రెండింటికంటే కూడా షార్ట్ కట్లో మేము అక్రమ రవాణాలు చేసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి పేదలని, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి ఇక్కడ రోడ్లని ఏర్పాటు చేసి ఈ వీటన్నింటినీ కూడా మీరు ఇందాకే గమనించినారు ఆ కట్టను అంతా కూడా తొలగించి ఇక్కడ కొత్తగా రోడ్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల షార్ట్ కట్లో ఇసుకని ఎత్తుకుపోవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ ఉండేటువంటి పేదలని నిర్దాక్షిణ్యంగా తీసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే తెలుగుదేశం వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకొక విషయం కూడా, ఇక్కడ సుమారుగా కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి, అందరూ కూడా ఎప్పటి నుంచో ప్రశాంతంగా గడుపుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆ కట్టను కనుక తొలగిస్తే మొన్న విజయవాడలో ఏ విధంగా ఫ్లడ్ వచ్చి 280,000 మంది నిరాశ్రయులైనారు, అంటే కేవలం ఆ కట్ట తొలగించిన దానివల్ల, అక్కడ కట్టలు లేనందువల్ల ఊర్లోకి వాటర్ వచ్చేసినాయి ఆ కట్టల గుండా. మరి ఇక్కడ ఈ రోడ్డు ఏర్పాటు చేసిన దానివల్ల టోటల్గా పెన్నా నదిలో ఉండే నీళ్ళంతా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ రోడ్ల ద్వారా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను సృష్టించడానికి కేవలం వాళ్ళు ఇసుకని అడ్డదారిలో అక్రమంగా దగ్గర దారిలో తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉండేటువంటి పేదలని అర్ధరాత్రిని కూడా చూడకుండా వాళ్ళందరినీ ఖాళీలు చేయించడం, పైపెచ్చు రోడ్లు వేయడానికి కట్టలన్నింటినీ కూడా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటే దీన్నే రాక్షస రాజ్యం అంటారు. ఈ విధంగా ఆడవాళ్ళు ఇందాక మాట్లాడుతూ ఉంటే కళ్ళనీళ్ళు వస్తూ ఉండే. ఈ విధంగా రాత్రి 11 గంటలప్పుడు వచ్చి ఇంట్లో అవిటి బిడ్డలు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని మీరు తెల్లవారేటప్పటికి ఇళ్లలో ఉండకూడదని వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసినారంటే వాళ్ళందరూ కూడా కొనుక్కున్నటివి, ఇల్లు కట్టుకున్నటివి, వారేదో పేదలు, వాళ్ళ బతుకులలో బతుకుతూ ఉన్నారు, వాళ్ళకి సాయం చేయాల్సింది. పోయి వాళ్ళని మేము ఆకాశంలో పెట్టి చూసుకుంటామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాదు, మేము ఆకాశంలో పెట్టుకొని చూసుకుంటామన్నారు. మరి ఈరోజు వాళ్ళ బతుకులలో బతుకుతా ఉంటే అక్కడ కూడా బతకనీయకుండా కరెంటు కట్ చేసి ఇంట్లో వస్తువులన్నీ తీసుకొచ్చి బయటేసి వాళ్ళని తరిమేస్తా ఉన్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి సందర్భం కూడా చూడము. తప్పకుండా వాళ్ళకి ఒక మాట ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మంచి చెడ్డ చూస్తున్నటువంటి సిద్దిక్ బాయ్ కూడా మాట ఇస్తూ ఉన్నాము. మీరు తప్పకుండా వారికి అండగా నిలబడండి.
వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారితో పాటు మేము ఉంటామని మాటిస్తా ఉన్నాము. మిమ్మల్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టినా కూడా మేము మీ ఇంట్లో సోదరుల్లాగా మీ ఇంటి బిడ్డలాగా మేము మీతో పాటు కలిసి ఇక్కడ ఉంటామని చెప్పి వారందరికీ కూడా మాటిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇటుపక్క ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు రేపు కనీసం 10 అడుగుల నీళ్లు నిలబడడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రోజు మేము ఎలా బతకాలి? ఆ రోజు మళ్ళా మరో విజయవాడలాగా కనిపిస్తే ఏ విధమైనటువంటి వీళ్ళందరికీ కూడా జీవనం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ ఆవేదన చెందుతూ ఉన్నారు. తప్పకుండా వారందరూ కూడా పునరాలోచించుకోవాలి. కేవలం ఇసుక అక్రమ రవాణా చేయడానికి మీరు ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టి కట్టలను తొలగించడం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఏదైనా ప్రజా అవసరాలకి ప్రజలకు ఉపయోగపడే పనులకి ఏదైనా చేస్తే కూడా సమర్థిస్తాం, దాంట్లో ఏమీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఇలాంటి వాటి కోసం పేదల కడుపు కొట్టడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అన్నదాన్ని ఎవరూ కూడా సహించం. ఇంత బాగలేను బిడ్డ, మీరు వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? ఇదంతా పొరం పోగు చోటు, ఎందుకు కొన్నారు? ఇక్కడ ఖాళీ చేసేయాలా, వెళ్ళిపోండి. ఇక్కడ కట్టేయాలా, ఇల్లులు కొట్టేస్తున్నాము. 5 రోజుల నుంచి టార్చర్ సార్ మాకు. అయ్యా మేము కొన్నామంటే కొన్ని ఎందుకు కొనమన్నారు? మిమ్మల్ని ఎవరు కొనమన్నారు? మిమ్మల్ని ఇక్కడ ఈ మీ చోట్ల అయ్యా బాగలేని బిడ్డ అంటే తీసుకొని వెళ్ళిపో, ఎక్కడికన్నా వెళ్ళండి. ఇదే దరువు అయ్యా బిడ్డ మా కొని చూడండి అయ్యా. అర్ధరాత్రి 11 గంటలప్పుడు ఇక్కడే పడగాపులు కాసాము అయ్యా బిడ్డను పెట్టుకొని. వానల కాలం కరెంటు కూడా కట్ చేశారు, మీటర్ కూడా కట్ చేసేసారయ్యా, మీటర్ కూడా తీసేశారయ్యా, లైట్లు తీసేశారు. సామాన్యత బయటయి ఉండకూడదు, ఏమి తాళాలు వేయబాకండి, వెళ్ళిపోండి. బిడ్డను తీసుకుని ఆడకు పోవాలంటే ఆడకన్నా పోండి. ఇదే మాట అయ్యా, బిడ్డను తీసుకుని మేము ఎక్కడికి పోయామయ్యా? కోట నుంచి వచ్చామయ్యా మేము, బతుకు తెరుపు కోట నుంచి వచ్చామయ్యా మేము. ఇన్ఛార్జ్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, ఈ వార్డులో 5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటే కూడా ఏ రోజు మేము పేదవాళ్ళు జోలికి పోలే, ఎవరికి ఇబ్బంది పెట్టే పని మనం చేయలే. ఇక్కడ ఎప్పుడు వాహనాలు వచ్చినా వర్షాలు వచ్చినా వాళ్ళు అన్నదానం కానీ ఏదైనా మంచి చెడ్డ మేము చంద్రశేఖర్ అన్న, అనిల్ అన్న మేమంతా దగ్గర ఉండి చూసుకున్నాము. చంద్రబాబు ప్రభుత్వం రాగానే 3 నెలలు కూడా కాలే, మొన్న 100 రోజులు అయింది మాకు గ్రేట్ ప్రభుత్వం అని చెప్పుకున్నారు. ఇదే గ్రేట్ ప్రభుత్వము పేదవాళ్ళు జోలికి వచ్చి పేదవాళ్ళు సతాయించడమ్మా? ఇదే నారాయణ గారు ఇక్కడ సందులో 2 సార్లు వచ్చాడు, ఇప్పటికి వచ్చి నేను అందరినీ బాగా చూసుకుంటా అక్కడ ఉండే రోడ్లు కూడా వేస్తానని చెప్పారు. రోడ్లు పోయి పేదవాళ్ళు ఇల్లు తీసేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పాపాలు తగులుతాయి. ఇంతకుముందు కూడా ఇంటినే పాపాలు తగిలినాయి మీకు. అట్లా జరగకుండా పేదవాళ్ళ జోలికి రాబాకండి. పేదవాళ్ళ జోలికి వస్తే ఆ పాపకి కళ్ళు లేవు. అటువంటి ఇల్లు ఉంటే ఆ ఇంట్లో పాపం ఉంటే అటువంటి ఇల్లులు కూడా పగలగొట్టేస్తున్నారు. పాపాలు తగులుతాయి, పాపాల జోలికి పోపాకండి. ఎవరున్నారు? దేవుడు క్షమించాడు. మొన్న విజయవాడలో ఏమైంది? కట్టయిట పగలగొట్టే ఇళ్ళు ఏళ్ళు ఇళ్ళు మునిగిపోయినాయి. అటువంటి జోలికి రాబాకండి మీరు. ఇక్కడ పుట్ట స్టేట్ చాలా బాగా పుల్లు గట్ట చాలా బాగుంది. ఇప్పుడు అనిల్ అన్న దయ వల్ల, చంద్రశేఖర్ అన్న దయ వల్ల అటువంటి జోలికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టబాకండి. ఎవరికి ఇక్కడ మిమ్మల్ని దండం చేస్తున్నాము. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, MRP 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు MRP 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.